ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేటిల్లర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో వివిధ ప్రదేశాల్లో పెరిగే మొక్కల గురించి డిస్కస్ చేద్దాం అలాగే ఇంకా చేపలు కానీ చేపలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ గురించి అయితే ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం టూ త్రీ టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక్కొక్క వీడియోగా చేస్తూ ఉంటాను బయాలజీలో అయితే టూ త్రీ చిన్న చిన్న టాపిక్స్ కలిపి ఒక పెద్ద వీడియోగా బయాలజీలో చేస్తూ ఉంటాను ఇంపార్టెంట్ టాపిక్స్ బుక్ మొత్తం చదవాల్సిన పని లేదు ఈ చిన్న చిన్న టాపిక్స్ చదువుకున్న మీరు క్వశ్చన్స్ అయితే బయాలజీలో హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేసే విధంగా అయితే క్వశ్చన్ వీడియోస్ అయితే ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మీకు నేను చేసే వీడియోలో అన్ని పడిఎఫ్లు మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు అందులో ఫైల్ సెక్షన్లోకి వెళ్తే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అలాగే మీరు బయాలజీతో పాటు వేరే ఇతర సబ్జెక్ట్స్ పైన మీకు వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అక్కడ చాప్టర్ వైజ్గా మీరు సబ్జెక్ట్ వైజ్గా అయితే అక్కడ వీడియోస్ అవైలబుల్గా ఉండడం జరుగుతుంది టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ హైడ్రోఫైట్స్ చూద్దాం హైడ్రోఫైట్స్ అంటారు హైడ్రోఫైట్స్ అంటే నీటి మొక్కలు హైడ్రో అన్నాడంటే నీరు అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు హైడ్రో అని వచ్చిందంటే అది నీరు హైడ్రోపైట్స్ అంటే నీటిలో పెరిగే మొక్కలు లేకుంటే నీటి మొక్కలు ఉదాహరణకు అంటే మనకు హైడ్రోఫైట్స్ అనగా అని మనకి కింద ఆప్షన్స్ ఇస్తారు నీటి మొక్కలు ఎడారి మొక్కలు రాతి మొక్కలు లవణ మొక్కలు ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి క్వశ్చన్ అయితే ఈ విధంగా వస్తుంది అయితే మనం అవి ఏవే మొక్కలో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం పిస్టియా ఐకార్నియా హైడ్రిల్లా ఈ మొక్కలు ఏంటంటే నీటిలో పెరిగే మొక్కలు అయితే బయటి పొర ద్వారా నీరు లవణాలను గ్రహిస్తాయి ఇవి ఇవి హైడ్రోపాయిట్స్ అనేవి నీరు లవణాలని బయటి బయట ఉన్న పొర ద్వారా అంటే ఆ మొక్కకు బయట ఉన్న పొర ద్వారా ఇవి గ్రహించడం అనేది జరుగుతుంది ఇది ఇందులో ఇంపార్టెంట్ హైడ్రోపాయిట్స్ గురించి నెక్స్ట్ చూద్దాం జియోఫైట్స్ జిరోఫైట్స్ అంటాం జిరోఫైట్స్ అంటే ఎడారి మొక్కలు జీరో అంటే ఎడారి గుర్తుపెట్టుకోండి హైడ్రో అంటే నీటి మొక్కలు ఇది ఈజింగ్ ఈజీగా గుర్తుంటుంది కానీ జెరో అంటే ఎడారి మొక్కలు గుర్తు పెట్టుకోవాలి జెరో అంటే ఎడారి ఉదాహరణకు ఒపెన్షియా బ్రహ్మజముడు ఆలో ఇవి ఎడారి మొక్కలు అనమాట మీకు ఈ విధంగా కూడా అడగవచ్చు బ్రహ్మజముడు అనేది ఏ మొక్క నీటిలో పెరిగే మొక్క ఎడారి మొక్క మధ్య రకం మొక్క రాతి మొక్కలు ఇలా చాలా విధంగా ఉంటాయి మొక్కలు మంచులో పెరిగేవి ఇసుకలో పెరిగేవి ఈ విధంగా ఉంటాయి మనకైతే ఒపెన్షియా బ్రహ్మజముడు ఆలో అనే మొక్కలైతే ఎడారి మొక్కలు నెక్స్ట్ మెసోపైడ్స్ మెసోపైడ్స్ అంటే మధ్య రకం మొక్కలు మెసో మధ్య ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నేను సర్కిల్ చేశాను కదా సర్కిల్ ఎందుకు చేశానంటే ఎంఈ అంటే మెసో మెసో మధ్య రకం మధ్య రకం మెసో ఈ రెండు మ్యాచ్ అవుతాయి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మామిడి వేప మామిడి వేప అనేవి మెసోపైడ్స్ కిందకి వస్తాయి మధ్య రకం మొక్కలు ఇవి జెరోట్స్ అంటే ఎడారి మొక్కలు నెక్స్ట్ లిథోఫైట్స్ లితోఫైట్స్ అంటే రాతి మొక్కలు లిథోలో టీహెచ్ఓ తో ఉంది కదా రాతిలో థ ఉంది అంటే లితో రెండో అక్షరంతో రాతి రెండో అక్షరం థి లితో రాతి మొక్కలు దీనే లైకేన్స్ అని కూడా అంటారు లైకేన్స్ అన్న కూడా రాతి మొక్కలు అంటారు పైడ్స్ అంటే రాతి మొక్కలు నెక్స్ట్ ఎపిట్రిక్ ప్లాంట్స్ అంటారు వీటినే ఎపిపెట్రిక్ ప్లాంట్స్ అంటారు ఎపిపెట్రిక్ ప్లాంట్స్ అంటారు మనకైతే పైడ్స్ అంటే ఏమిటని అడుగుతుంటాడు ఎగ్జామ్లో రాతి మొక్కలు నెక్స్ట్ హాలోఫైడ్స్ హాలో హలో అంటే రెండో అక్షరం లా అంటే లవణ మొక్కలు అని గుర్తుపెట్టుకోండి దీన్నే క్షార మొక్కలు అని కూడా అంటారు క్షార మొక్కలు లవణ మొక్కలు అంటే హ్యాలోఫైట్స్ సాల్ట్ టోలెంట్ టోలరెంట్ ప్లాంట్ అంటారు సాల్ట్ టోలరెంట్ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని లవణ మొక్కల్ని మనకు యాక్చువల్గా అయితే హాలోఫైట్స్ హ్యాలోఫైట్స్ అంటారు నెక్స్ట్ క్రయోఫైట్స్ నెక్స్ట్ క్రయోఫైట్స్ మంచులో పెరిగేవి క్రయో అంటే మంచు గుర్తుపెట్టుకోండి క్రయో అంటే మంచులో పెరిగేవి అని గుర్తుపెట్టుకోండి క్రయోఫైట్స్ అంటే మంచులో పెరిగేవి నెక్స్ట్ ప్లామోఫైట్స్ ప్లామో అంటే ఇసుకలో పెరిగేవి ఇసుకలో పెరిగే వాటిని ఏమంటారు ప్లామోపైడ్స్ అంటారు ప్లామోపైడ్స్ అంటే ఇసుకలో పెరిగేవి నెక్స్ట్ సైక్రోపైట్స్ సైక్రోపైట్స్ అంటే చలి ప్రాంతంలో పెరిగేవి సైక్రో సైక్రో అంటే చలి ప్రాంతం అని పెట్టు గుర్తుపెట్టుకోండి చలి ప్రాంతంలో పెరిగేవి వేరే ఉంటాయి క్రయోఫైట్స్ అంటేనేమో మంచులో పెరిగేవి ఇక్కడ డిఫరెన్స్ చూడండి క్రయో అంటేనేమో మంచు సైక్రో అంటేనేమో చలి ప్రాంతం చలి ప్రాంతం మంచు రెండు వేరు వేరు అనమాట క్రయోఫైట్సు సైక్రోఫైట్స్ నెక్స్ట్ ఎడపోఫ్రైట్స్ ఎడపో రెండవ అక్షరం ఏంది డిఏ అంటే ద డిఏని డా కూడా డా అనొచ్చు మనం దా కూడా రాస్తుంటాం యాక్చువల్గా తెలుగులో ట్రాన్స్లేషన్ అప్పుడు అయితే దా అంటే ధరణి అని గుర్తుపెట్టుకోండి దా అంటే ధరణి అంటే భూమిపైన పెరిగేవి ఎడపో ఫైడ్స్ అంటే భూమిపైన పెరిగే మొక్కలు దీన్ని ఏ విధంగా గుర్తుపెచ్చుకోవటం అంటే ఎడపో అంటే డిఏ అంటే దా అంటే ధరణి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హీలియోఫైట్స్ హీలియో అంటే కాంతి హీలియో అంటే కాంతి కాంతి సమక్షంలో పెరిగేవి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి హీలియో అంటే కాంతి సమక్షంలో పెరిగేవి నెక్స్ట్ కాస్మోపైడ్స్ కాస్మో అంటే రాళ్ళ పగుళ్ళలో పెరిగేవి కాస్మోపైడ్స్ అంటే రాళ్ల పగుళ్లలో పెరిగే మొక్కలు నెక్స్ట్ ఆక్సాలోపాయిట్స్ ఆక్సాలోట్స్ అంటే ఆమ్ల నీళ్ళలో పెరిగేవి ఇంతకుముందు క్షార నేలల్లో పెరిగేవి కూడా వచ్చాయి వాటిని హ్యాలోఫైడ్స్ అంటారు హ్యాలోఫైడ్స్ అంటే క్షార నేలల్లో పెరిగేవి ఆమ్ల నేలల్లో అయితే ఆక్సాలోపాయిట్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా చూడండి నెక్స్ట్ ఎపిపైడ్స్ ఎపిపైడ్స్ అనేది ఇంపార్టెంట్ మొక్కపై మొక్క పెరగడం మొక్కపై మొక్క పెరగడం దీన్ని ఆర్కిడేసి మొక్కలు అంటారు వీటిని ఎపిపైడ్స్ ఎపి పై ఎపి అంటే పీఐ ఉంది కదా ఎపిలో ఎపి అంటే మనం దీన్ని పైగా కూడా రాసుకోవచ్చు మనం పైగా చదువుకుంటే మనం ఎప్పైపైడ్స్ అని చదువుకోవచ్చు లేకుంటే ఎపిపైడ్స్ అని చదువుకుందాం మనం యూస్ఫుల్గా ఎప్పైపైడ్స్ అని అనుకుందాం కొద్దిసేపు ఎపై అంటే మొక్కపై మొక్క అనమాట అంటే పై అంటే మొక్కపై మొక్క ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఎపిపైడ్స్ అంటే మొక్కపై మొక్క నెక్స్ట్ జియోపైడ్ స్కియోఫైట్స్ అంటే నీడలో పెరిగేవి నీడలో పెరిగేవి స్కియోఫైట్స్ అనమాట ఇవి మనకు మొక్కలైతే ఇంపార్టెంట్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం స్కియోఫైట్స్ అంటే నీడలో పెరిగేవి ఎపివి అంటే మొక్కపై మొక్క ఆక్సాలో అంటే ఆమ్ల నేలల్లో కాస్మో అంటే రాళ్ల పగులలో హీలియో అంటే కాంతి సమక్షంలో ఎడపో అంటే భూమిపైన పెరిగేవి నెక్స్ట్ సైక్రో అంటే చలి ప్రాంతంలో పెరిగేవి నెక్స్ట్ ప్లామో అంటే ఇసుకలో పెరిగేవి నెక్స్ట్ క్రయో అంటే మంచులో పెరిగేవి నెక్స్ట్ హ్యాలో అంటే లవణ మొక్కలు క్షార మొక్కలు నెక్స్ట్ లితో అంటే రాతి మొక్కలు మిసో అంటే మధ్యరకం మొక్కలు జెరో అంటే ఎడారి మొక్కలు నెక్స్ట్ హైడ్రో అంటే నీటి మొక్కలు ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు కొన్నిటి కోర్స్ చెప్పాను కొన్ని డైరెక్ట్ కూడా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ మొక్కల తర్వాతకి పక్షులు వాటి రకాలు చూద్దాం అంటే పక్షులకు ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయో మీకు ఆల్రెడీ లైవ్ క్యూజ్లో ఇలాంటి వాటిలో ఆల్రెడీ చెప్పాను ఇవి ఇప్పుడు సపరేట్ వీడియోలు అయితే చేస్తున్నాను అందులో చూడడం కష్టం కాబట్టి నెక్స్ట్ ఆ స్టిచ్ నిప్పుకోడి అతి పెద్ద పక్షి ఏదని అడగవచ్చు మనకి లేకుంటే ఎడారి పక్షి అని దేన్ని అంటారు అని అడగచ్చు లేకుంటే అమాయక పక్షి అని దేన్ని అంటారు అంటే నిప్పుకోడిని అంటారు నిప్పుకోడి ఆ స్టిచ్ అతి పెద్ద పక్షి అని మీకు తెలుసు ఆల్రెడీ ఎడారి పక్షి అని కూడా కొంతమంది తెలిసే ఉంటుంది కానీ దీన్నే అమాయక పక్షి అని కూడా అంటారు మనకు ఎగ్జామ్లో అమాయక పక్షి అని కూడా అడగవచ్చు ఎందుకు అమాయక పక్షి అంటారంటే ఇది యాక్చువల్గా సముద్రపు ఇసుకలో ఉంటుంది ఎక్కువగా ఇసుకలో ఉంటుంది ఇసుకలో ఇది ఏం చేస్తుందంటే ఒక చిన్నపాటి గుంతను తవ్వి అందులో తలకాయని పెడుతుంది ఇది అతి పెద్ద పక్షి తన తన తలకాయని ఇసుకలోకి దూర్చి తనను ఎవరు నేను ఎవరికి కనపడట్లేదు అనుకుంటుంది అనమాట ఇది ఇది నేను దాచుకున్నాను నేనెవరికి కనపడట్లేదు అని అనుకుంటుంది ఇది అతిపెద్ద పక్షి తలకాయ మాత్రమే ఇసుకలోకి పెట్టి నేను ఎవరికి కనపడట్లేదు నేను దాసు నేను ఎవరికి కనపడకుండా ఇసుకలో దాచుకున్నాను అని అనుకుంటుంది అంటే అమాయకపుది అనమాట అది అమాయకంగా ఆలోచించింది అది తన బాడీ మొత్తం బయటనే ఉంది తల మాత్రమే ఇసుకలో ఉంది అది తెలవక నేను లోప మొత్తం ఇసుకలోనే దాచుకొని ఉండిపోయాను నేను ఎవరికి కనపడట్లేదు అని అనుకుంటుంది అనమాట అది కాబట్టి అది అమాయక పక్షి అవుతుంది నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ చూస్తే ఇది అతి చిన్న పక్షి నిప్పుకోడి అతి పెద్దది అమ్మింగ్ బర్డ్ అతి చిన్నది నెక్స్ట్ స్విఫ్ట్ స్విఫ్ట్ కారు ఉంది కదా కారుని గుర్తుపెట్టుకోండి వేగంగా పరిగెత్తే పక్షి స్విఫ్ట్ కారు చాలా వేగంగా పోతుందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టర్కీ బజ్జాడు టర్కీ బజ్జాడు వచ్చేసి ఎక్కువ కాలం జీవించే పక్షి ఎక్కువ కాలం జీవించే పక్షి టర్కీ బజ్జాడ్ నెక్స్ట్ కోయిల వచ్చేసి గూడు కట్టుకొని పక్షి గూడు కట్టుకొని పక్షి ఏదంటే కోయిల నెక్స్ట్ ఆల్ ఆల్ బెట్రాస్ అనేది అతి పెద్ద సముద్రపు పక్షి అతిపెద్ద పక్షి వచ్చేసి నిప్పుకోడి అతిపెద్ద సముద్రపు పక్షి వచ్చేసి ఆల్ బెట్ బెస్ట్రాస్ నెక్స్ట్ చూస్తే కివి కివి రెక్కలు లేని పక్షి మీకు లైవ్ గీజ్లో కూడా అడిగానేది రెక్కలు లేని పక్షి ఏమిటంటే కివి కివి పక్షి రెక్కలు ఉండవు ఇవి పక్షులలో మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఒకసారి చూస్తే కివి రెక్కలు లేని పక్షి ఆల్ బెట్రాస్ అతిపెద్ద సముద్రపు పక్షి కోయిల గూడు కట్టుకోదు టర్కీ బజ్జాడు ఎక్కువ కాలం జీవిస్తుంది స్విఫ్ట్ వేగంగా పరిగెత్తుతుంది హమ్మింగ్ బర్డ్ అతి చిన్న పక్షి నిప్పుకోడి అతి పెద్ద పక్షి ఎడారి పక్షి అమాయక పక్షి ఇవి పక్షులలో అయితే మనకి ఇంపార్టెంట్ ఇవే ఎక్కువగా అడుగుతుంటాడు పక్షుల గురించి అడిగితే మాత్రం లేకపోతే వేరే అడిగినా కూడా మనం ఆప్షన్ ఎలిమినేషన్లో ఇవి నేర్చుకున్న ఎలిమినేట్ చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ నెక్స్ట్ జీవులు తీసుకునే ఆహారం చూద్దాం జీవులు తీసుకునే ఆహారం ఫస్ట్ హెర్బివోర్స్ అని వేటిని అంటారంటే మొక్కలను తినే వాటిని హెర్బివోర్స్ అంటారు హెర్బీ హెర్బల్ డాక్టర్ అని గుర్తుపెట్టుకోండి హెర్బల్ డాక్టర్ అంటే ఆయుర్వేద పరంగా చేస్తారు కదా మొక్కల ద్వారా చేస్తారు కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి హెర్బల్ హెర్బల్ అంటే హెర్బీవోర్స్ మొక్కలను తినేవి ఇట్లా ఒక కోడ్ పెట్టుకునేది గుర్తుపెట్టుకోండి అవేంటో మనకు తెలుసు మొక్కలను తినేవి మేక గేదె గుర్రం ఇవి మొక్కలను తింటాయి నెక్స్ట్ కార్నివోల్స్ కార్నివోల్స్ అని వీటిని అంటారంటే మాంసాన్ని తినేవి మాంసాన్ని తినే వాటిని కార్నివోల్స్ అంటారు అవేంటి అంటే పులి సింహం పులి సింహం మాంసాన్ని తింటాయి వీటిని కార్నివోల్స్ అంటారు ఓమ్ని ఓల్స్ ఓమ్ని ఓల్స్ అంటే మొక్కలు మాంసం రెండింటినీ తింటాయి అంటే మొక్కలను తినేవి హెర్బివోల్సు మాంసం తినేవి కార్నివోల్సు మొక్కలు మాంసం రెండింటినీ వాటిని ఓమ్ని ఓల్స్ అంటారు లేకుంటే ఆమ్ని ఓల్స్ అంటారు ఓమ్ని అనొచ్చు ఆమ్ని అనొచ్చు ఏదైనా ఆ అనొచ్చు ఓ అనొచ్చు దీని దీవే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి ఏంటి అంటే మనిషి మనిషి మొక్కల్ని తింటాడు మాంసాన్ని తింటాడు అలాగే కాకి బొద్ది ఇంకా ఎలుగుబంటి ఇవి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కంటే ఓమ్ని ఓర్స్ ఆమ్నివోర్స్ అని ఎక్కువగా అడుగుతుంటాడు అంటే మొక్కలు మాంసం తినేవి నెక్స్ట్ డెట్రీ డెట్రీ అంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలు డెట్రీ గుర్తుపెట్టుకోండి డెట్రీ అంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలు తినేవి ఏవి తింటాయంటే వానపాములు తింటాయి నెక్స్ట్ స్కావెంజర్స్ స్కావెంజర్స్ అంటే చనిపోయిన జీవులను తినేవి చనిపోయిన జీవులను తినేవి ఏంటంటే స్కావెంజర్స్ ఎగ్జాంపుల్గా రాబందులు నెక్స్ట్ ఫ్రంగి ఓర్స్ అని వేటిని అంటారంటే పండ్లను తినేవి ఫ్రంగి పండ్లు గుర్తుపెట్టుకోండి లేకుంటే ఫ్రూట్ ఫ్రూట్లో ఫ్రా ఉంటుంది కదా ఫ్రంగి ఫ్రంగి ఓరస్ లేకుంటే ఫ్రాంగి ఓరస్ అని కూడా అంటారు పండ్లను తినేవి ఎగ్జాంపుల్కి చిలుక పండ్లను తినేది చిలుక నెక్స్ట్ స్వాంగి ఓరస్ స్వాంగివోరస్ అంటే రక్తాన్ని తాగేవి స్వాంగి రక్తం గుర్తుపెట్టుకోండి స్వాంగి అంటే రక్తం స్వాంగి రక్తం రక్తాన్ని తాగేవి దోమ జలగా ఇవి ఉంటాయి రక్తాన్ని తాగేవి దోమ జలగా ఏమంటారు వీటిని స్వాంగీ ఓరస్ అంటారు నెక్స్ట్ ఇన్సెక్టివోరస్ ఇన్సెక్టివోరస్ అంటే కీటకాల కీటకాలను తినేవి అంటే కీటకాలు తినేవి ఇన్సెక్టివ్ ఓరస్ కీటకాలను ఏమేమి తింటాయి గబ్బిలాలు కప్పలు గబ్బిలాలు కప్పలు కీటకాలను తింటాయి ఇన్సెక్టి ఓరస్ అంటారు వాటిని నెక్స్ట్ కానిబల్స్ కానిబల్స్ అంటే స్వజాతి జీవులను తినేవి స్వజాతి జీవులను తినే వాటిని కానిబల్స్ అంటారు అవి ఏంటి అంటే తేలు పాము చేపలు తేళ్ళు పాములు చేపలు స్వజాతి జీవులనే తింటాయి అంటే చేప తేళ్లను తేళ్లే తింటాయి పాములను పాములే తింటాయి చేపలను చేపలే తింటాయి వీటిని కానిబల్స్ అంటారు నెక్స్ట్ కాప్రో కాప్రోఫాగి కాప్రో అంటే మలాన్ని ఆహారంగా తీసుకునేవి మలాన్ని ఆహారంగా తీసుకునేవి కాప్రో ఫాగి పాలిఫాగి అంటే అధికంగా ఆహారం తినే వాటిని పాలిఫాగి అంటారు అధికంగా ఆహారం తీసుకుంటే పాలిఫాగి అంటారు ఇవి ఇక్కడ దీనికి సంబంధించిన ఆహారానికి సంబంధించినవి ఒకసారి చూద్దాం పాలిఫాగి అంటే అధికంగా ఆహారం తీసుకోవటం నెక్స్ట్ కాప్రో అంటే మలాన్ని ఆహారంగా తీసుకోవడం కానిబల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్వజాతి జీవులను తింటాయి ఇన్సెక్టీ అంటే సెక్టీ ఇన్సెక్టీ అంటే కీటకాలు తినేవి గుర్తుపెట్టుకోండి స్వాంగి అంటే రక్తాన్ని తాగేవి గుర్తుపెట్టుకోండి స్వాంగి అంటే రక్తం ఫ్రంగి అంటే ఫ్రూట్స్ పండ్లని గుర్తుపెట్టుకోండి స్కావెంజర్స్ అంటే చనిపోయిన జంతువులను తినేవి నెక్స్ట్ డెట్రివోర్స్ ఓర్స్ అంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలను తినేవి వానపాములు ఉదాహరణకి నెక్స్ట్ ఓమ్నివోర్స్ అంటే మొక్కలు మాంసం రెండింటిని తినేవి కార్నివోల్స్ అంటే మాంసాన్ని తినేవి హెర్బీ హోల్స్ అంటే ఓన్లీ మొక్కలు అనేవి తినేవి ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడగొచ్చు ఇందులో నుంచి నెక్స్ట్ చేపలు కానీ చేపలు కూడా ఉంటాయి మీకు లైవ్ యూజ్లో కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగాను వీటి మీద వీటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం చేపలు కానీ చేపలు చేపలు కానీ చేపలు ఏమేమి ఉంటాయి అరీలియా అరీలియా అంటే జెల్లీ ఫిష్ ఇది ఒక సిలిండర్ రేటాకు చెందినది లెపిస్మా సిల్వర్ ఫిష్ ఇది నీరు తాగదు జీవిత కాలంలో లైబ్రరీలో ఉంటుంది ఆర్దోపొడాకు చెందినది ఇది నెక్స్ట్ ఆక్టోపస్ ఆక్టోపస్ అంటే దీన్ని డెవిల్ ఫిష్ అంటారు డెవిల్ ఫిష్ అంటారు మొలస్కాకు చెందినది మొలస్కాకు చెందినది నీటిలో ఉంటుంది నీటిలో ఉంటుంది మొలస్కాకు చెందినది ఆక్టోపస్ని డెవిల్ ఫిష్ అంటారు సెపియాని కటిల్ ఫిష్ అంటారు ఎస్టేరియస్ని శాటర్ ఫిష్ అంటారు ఎస్టేరియస్ని శాటర్ ఫిష్ అంటారు ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా చేపలు కానీ చేపలు అంటే ఇవి చేపలు కావు పేరులోనే చేప ఉంటుంది జెల్లీ ఫిష్ అని జెల్లీ ఫిష్ అని ఒక పేరు సిల్వర్ ఫిష్ అని ఒక పేరు డెవిల్ ఫిష్ అని ఒక పేరు కటిల్ ఫిష్ అని ఒక పేరు శాటర్ ఫిష్ అని ఒక పేరు ఉంటుంది కానీ ఇవి నిజానికి చేపలు కావు అరీ అంటే జెల్లీ ఫిష్ అరి జెల్లీ లియా జెల్లీ గుర్తుపెట్టుకోండి లియా జెల్లీ ఇక్కడ లీ కింద గీత ఉంది జెల్లీ జెల్లీ అంటే లీ కింద గీత పెట్టినాం కాబట్టి కోడ్ అనమాట ఒకటి నెక్స్ట్ లెపిస్మా లెపిస్మా అంటే సిల్వర్ ఫిష్ మనకు ఇది నీరు తాగదు లైబ్రరీలో ఉంటుంది నెక్స్ట్ ఆక్టోపస్ ఆక్టోపస్ అంటాం కదా దీన్ని డెవిల్ ఫిష్ అంటారు ఆక్టోపస్ ఫేమస్ డెవిల్ ఫిష్ ఇది మొలస్కాకు చెందినది నెక్స్ట్ సెపియా సెపియా అంటే సేపు మనం యాపిల్ని సేపు అంటాం కదా సేపుని కట్ చేస్తామని గుర్తుపెట్టుకోండి కోడు సేపుని కట్ చేస్తాం కట్ అంటే కటిల్ ఫిష్ కటిల్ ఫిష్ అని దేని అంటారు సెపియా అని అంటారు ఎస్టేరియస్ ఎస్టేరియస్ని సాటర్ ఫిష్ అంటారు సాటర్ ఫిష్ అని దేని అంటారంటే ఎస్టేరియస్ ఇందులోనే ఉంది స్టేరీ సాటర్ స్టేరీ సాటర్ కొంచెం మ్యాచ్ అయ్యి ఉంది ఈ విధంగా మీకు నచ్చితేనే పెట్టుకోండి ఈ కోర్స్ లేకుంటే మీకు వేరే విధంగా కోర్స్ ఉన్నా కూడా మీరు కోర్స్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ జీవులు లార్వాలు చూద్దాం జీవులు లార్వాలు కప్ప లార్వాని ఏమంటారని అయితే ఎగ్జామ్లు అడుగుతుంటాడు కప్ప లార్వాని ట్యాడ్ పోల్ అంటారు ఈగలార్వా అని మ్యాగట్ అంటారు ఈగలార్వాని మాగట్ అంటారు దోమ లార్వాని ఏమంటారు అంటే రిగ్లర్ అంటారు దోమ లార్వాని రిగ్లర్ అంటారు దోమ ప్యూపా ఉంటుంది దోమ ప్యూపా అని టమ్లర్ అంటారు దోమ లార్వా వేరే ఉంటుంది ప్యూపా వేరే ఉంటుంది దోమ లార్వానేమో రిగ్లర్ ప్యూపా వచ్చేసి టమ్లర్ పట్టు పురుగు వచ్చేసి కాటన్ పిల్లర్ ఇది మనకు డైరెక్ట్ గుర్తుండిపోతుంది కాటన్ అంటే పట్టు నెక్స్ట్ తేనెటీగా వచ్చేసి గ్రబ్బు తేనెటీగా వచ్చేసి గ్రబ్ అంటారు ఒకసారి చూస్తే తేనెటీగా యొక్క లార్వాని గ్రబ్ అంటాం పట్టు పురుగు కాటన్ పిల్లర్ అంటాం దోమ ప్యూపా అయితే టమ్లరు లార్వా అయితే రెగ్యులర్ రెగ్యులర్ టమ్లర్ గుర్తుపెట్టుకోండి రెగ్యులర్ టమ్లర్ రా లా ఏ విధంగా గుర్తుపెట్టుకోండి అంటే లార్వా అయితేనేమో రా రాతోటి ఎండ్ అయింది కాబట్టి రీ రెగ్యులర్ తోటి స్టార్ట్ అవుతుంది రాతోటి ఎండ్ అయింది కాబట్టి రెండు రియాలు ఉంటాయి అంటే రీ ఉంటుంది ఉర్రు ఉంటుంది లాస్ట్కి అంటే రెండు రీ రు ఉంటాయి రెండు ఉంటాయి కాబట్టి లార్వా అని గుర్తుపెట్టుకోండి టమ్లర్ టమ్లర్ అన్నప్పుడు ప్యూపా అని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజన్ లేకుండా ఈగ అంటే మాస్కో మాగట్ మాస్కా అంటాం దీన్ని ఈగని అయితే నెక్స్ట్ కప్ప అయితే ట్యాడ్ ఫోర్ ట్యాడ్ ఫోర్ని కప్పలార్వ అని అంటాం ఈగ మాగట్టు దోమ రిగ్లర్ ప్యూపా అయితే టమ్లర్ పట్టు పురుగు కాటన్ పిల్లర్ తేనటిగా గ్రబ్బు ఇవి కూడా ఇంపార్టెంట్ ఇందులో ఓకే అండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్స్తో బయాలజీలో మళ్ళీ మీ ముందుకు వస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ